నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆన్లైన్ సినిమా టికెట్ల అమ్మకాలు ఇకపై ప్రభుత్వ పరిధిలోనే. సినిమా టికెట్ల అమ్మకాలపై జగన్ ప్రభుత్వ నిర్ణయం. జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించిన మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్. ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన 3 దశాబ్దాల పండుగ హాజరైన శాసనసభాపతి తమ్మినేని సీతారాం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి కోటి తులసి దళార్చన సేవ. పూజలు ఆచరించిన శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. సినిమా టికెట్ల అమ్మకాలపై జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా జీవో నెంబర్ 142 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకాలు ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయి. టికెట్ల అమ్మకాల బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పగించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జీవోలో తెలియజేశారు. జనవరి 1 నుంచి ఆన్లైన్ టికెట్ వ్యవస్థ అందుబాటులో ఉంటుందని తెలియజేసింది. కాగా టికెట్ల రేట్లను తగ్గించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35 సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. థియేటర్ల యాజమాన్యం ముందుగా సంబంధిత జేసీకి దరఖాస్తు చేసిన తర్వాత అనుమతిస్తే ధరలు పెంచుకోవచ్చని సూచించింది. మరోవైపు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కెఎస్ జవహర్ వీడియో సందేశం ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుందని, మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కారని, రేట్లు అధికంగా పెట్టి మద్యపానాన్ని నిషేధించవచ్చని చెప్పిన జగన్ రెడ్డి దశల వారీ మద్యపాన నిషేధం పేరుతో మరొక నాటకం ఆడారని, ప్రస్తుతం 20% రేట్లు తగ్గిస్తున్నారని, అసలు ఎందుకు పెంచారో చెప్పాలి, మద్యం లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, ఇకనైనా మద్యపాన నిషేధానికి అడుగులు వేయాలని మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధాన్ని తొంగలో దొక్కి, ఏదైతే వినియోగదారుడికి రేట్లు పెంచితే షాక్ కొట్టి వినియోగం తగ్గుతుంది, ఆ విధంగా మద్యపానాన్ని నిషేధించవచ్చని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దశల వారీ మద్యపాన నిషేధం పేరుతో మరొక అస్త్రాన్ని తీసుకురావడం, ఈరోజు చూస్తూ ఉంటే ప్రధాన ఆదాయ వనరుగా మద్యాన్ని తీసుకోవడం కానీ, గంటకు 10 కోట్లు ఎలా సంపాదించాలి, రోజుకు 240 కోట్లు ఏ విధంగా సంపాదించాలి, నెలకు 7600 కోట్లు ఏ విధంగా సంపాదించాలి, అదే సంవత్సరానికి 84,600 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మద్య నిషేధాన్ని లేకుండా మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం మద్యపానాన్ని ప్రధాన ఆదాయ వనరుగా వినియోగించుకొని ప్రభుత్వాన్ని నడపాలనుకునేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు 20% పైగా రేట్లు తగ్గిస్తానని చెప్తా, అసలు ఎందుకు పెంచావు, ఆ రోజు షాక్ కొట్టితే వినియోగదారుడు తక్కువ తాగుతాడని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రోత్సహించడం కోసమే ఈరోజు రేట్లు తగ్గించినటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా నాణ్యమైనటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లు తిరిగి తీసుకొస్తానని చెప్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ పాలసీ బెటర్ అనేది ఈ సందర్భంగా ఆయన ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే మద్యపాన నిషేధాన్ని నువ్వు తీసుకున్న చర్యలు ఏమి లేవు శూన్యం, దాన్ని ఒప్పుకో. ఈరోజు మద్యపాన నిషేధం అనేది నీ వల్ల అయ్యే పరిస్థితి కాదు, ప్రధాన ఇవి మద్యం లేకపోతే నీ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. సంవత్సరానికి 84,000 కోట్ల రూపాయల పైగా ఈరోజు ఆ దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవాలనుకోవడం కానీ, పెద్ద ఎత్తున ప్రోత్సహించి తాగించేటటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధానికి తూట్లు పడిచి ఏదో విధంగా పబ్బం గడుపుకుంటూ కాలం గడుపుకుంటూ బొక్కసం నింపుకోవాలి. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 దశాబ్దాల పండుగ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పిరియ విజయ సాయిరాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ, అక్షరం పాత్రికేయుల చేతిలో ఆయుధం వంటిదని, పాత్రికేయులు తలుచుకుంటే ప్రభుత్వాలను సైతం మార్చగలరని ఉద్ఘాటించారు. పాత్రికేయులందరూ ఐక్యం ఉంటూ ఉన్నత విలువలు పాటించాలని కోరారు. ఈ నేపథ్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఐజేయు నాయకులు నల్లి ధర్మారావు జిల్లా కార్యవర్గ సభ్యులను సభాముఖంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా శ్రీకాకుళం సిపిఐ జిల్లా కార్యదర్శి సనపాల నరసింహులు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి గోవిందరావు, బీజేపీ నాయకులు దుప్పల రవీంద్రబాబు, ఏపీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కూన పాపారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం ఈశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు అలపాటి సురేష్, జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు నల్లి ధర్మారావు, ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపురెడ్డి రాము, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చెల్లా గణపతిరావు, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
మోకర మల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సున్నం చిన్నారావు, జిల్లా కార్యదర్శి సిరిగిరి చైతన్య, రామ్మోహన్ ఫౌండేషన్ అండ్ హాస్పిటల్స్ శ్రీ బీవీఎస్ రామ్మోహన్ రావు, వర్ధమాన వాణిజ్యవేత్త సూర శ్రీనివాసరావు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు. మీరు చోదక శక్తితో పాటు దశాధిశక్తితో పాటు మీరు రిమోట్ కంట్రోల్ ఆఫ్ ది సొసైటీ అండ్ రిమైండింగ్ అదర్ ఇన్స్టిట్యూషన్ తెలిసిన కారణం అటువైపు రూపాయి జ్ఞానానికి రెండో వైపు వెళ్ళదలుచుకోలేదు. ఇదే వస్తుంది మనం ఆమోదించినా ఆమోదించుకోకపోయింది. నేను ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టునై ఈ వాస్తవాలు చెప్పాలని మరియు నాకు ఇబ్బందిగా ఉంది అనుకుని చెయ్యాలనుకున్నాను. వెళ్ళాలి ఈ జర్నలిజం లోకంతో నాకు ఒక ప్రత్యేకమైన అభినవ బంధం ఉంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయ్ కుమార్ అని టీఆర్ రాయ్ గారు ఆయన సీఎం గారు వచ్చేసి టు అడ్రస్ ప్రెస్ సిపిఆర్ అని పంపించి ప్రెస్ వాళ్ళు అందరూ అని చెప్పి చెప్పారు. ఈయన సెక్రటరీ ప్రసాద్ చూసి ఎవరు లేదు సార్ ఎక్కడ చూసారు ప్రసాద్ మీ ముఖం తెల్లవారి సాకరికి చంపెడతాను అంటే నాకు హాబీ అయిపోయి ప్యాషన్ మనల్ని కూడా ఏ చిన్న పనున్నా ఇది అవ్వచ్చు నా దగ్గరకు వచ్చి ఫోన్ చేసుకోవడం పని చేయడం. తర్వాత ఈ పాలసీస్ అన్ని పెట్టిన తర్వాత జర్నలిస్ట్ సొసైటీ నాకు చేరువై ఇవన్నీ చాలా ఉన్నాయి. మన ప్రొటెక్షన్ మధ్య అవార్డ్స్ ఉంటాయి ఇంప్లిమెంట్ చేయాలి. నేను దాని మీద మీటింగ్ పెట్టి అప్పట్లో ఉన్నటువంటి ఎడిటర్స్ కి యాజమాన్యాలకి నేను త్వరగా తెలియాలనుకుంటాను. మన దుర్గాప్రసాద్ పార్టీ మిషన్ ఇది మన యూనియన్ అధ్యక్షుడు వాళ్ళకి మీరు శ్రీ గోవిందనామ ప్రచార సేవ సంఘం వారిచే ఆదివారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి కోటి తులసి దళార్చన సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్రప్రసాద్, దేవస్థానం ఈవో త్రినాథరావు, పిఆర్ఓ కొండలరావు, ప్రచార సేవా సంఘం సభ్యులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం సత్యవాయ వాయవే నమః. ఓం సత్యశిఖరాయ నమః. ఓం సత్యానందాయ నమః. ఓం సత్యహృదయాయ నమః. ఓం సత్యకమలాయ నమః. ఓం సత్యహస్తాయ నమః. సోమ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రం యూటీఎఫ్ శ్రీకాకుళం 16 విద్యా వైజ్ఞానిక జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యూటీఎఫ్ మహాసభలో మాట్లాడడం గర్వంగా ఉందని, సమాజంలో పౌరులను ఒక ఉన్నతమైన స్థానం తీర్చిదిద్దే బాధ్యత ఒక ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అప్పారావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, గిరిధర్ జోగారావు, యూటీఎఫ్ జిల్లా మరియు మండల కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా 16వ వైద్య విజ్ఞానిక మహాసభలకు హాజరైన యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వాలకు మరియు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారికి మరియు గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి లింగేశ్వర రెడ్డి గారికి మరియు జెడ్పీసీఈఓ
3D లక్ష్మీపతి గారికి మరియు ఏపీసీ ఎస్ఎస్ 3R జయప్రకాష్ గారికి మరియు ఈ జిల్లాలో విచ్చేసిన ఎంఈఓలు హెచ్ఎంలు జిల్లా నలుమూల నుండి వచ్చిన జిల్లా కౌన్సిలర్లు మండల నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయ ఉద్యమ సేవకులందరికీ ఉద్యమ చేయండి స్వాగతం సుస్వాగతం యూటీఎఫ్ 16వ జిల్లా వైద్య విజ్ఞానిక మహాసభలో పాతపట్ట నియోజకవర్గంలో కొత్తూరు మండలంలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం. పాతపట్ట నియోజకవర్గంలో పాతపట్టణం కొత్తూరు మెలియాపట్టి ఇరు మండలం ఎల్లన్నపేట మండలాలు ఉన్నాయి. ఎల్లన్నపేట మండలం మినహా మిగిలిన 4 మండలాలలో వంద కోణలతో ప్రకృతిపరముగా అలరించే విధముగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం బేడబుడగ జంగాల కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బేడబుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు మాట్లాడుతూ జేసీ శర్మ నివేదికను ప్రభుత్వం ఆమోదించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కడప జిల్లా ఇడుపులపాయి నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 3015 కిలోమీటర్ల సైకిల్ యాత్ర సబ్బవరం మండలం రావడం జరిగిందని, బేడబుడగ జంగాల కులం సర్టిఫికేట్ తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల విద్యా ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగిందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ 59 కులాల్లో బేడబుడగ జంగాలకు కులం ఒకటని తెలిపారు. మహాబహిరంగ సభను ఇచ్చాపురంలో కాకుండా విశాఖపట్నం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలంకు చెందిన బేడబుడగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కేవి లతను మాట్లాడుతున్నాను. మా బేడబుడగ జంగం అట్టడన పడిపోయి ఉన్నది. ఈ రోజుల్లో కంప్యూటర్ కాలం వచ్చినప్పుడు కూడా మా కాలం మారలేదు. మా బుడగ జంగాల కాలము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు. మా జాతిలో ఉద్యోగస్తులు లేరు. ప్రతి ఒక్కరి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. మా జాతిలో చదువుకుని కూడా ఎటువంటి పరిస్థితులు లేకుండా పోయింది. ఎంతోమంది మా భవిష్యత్తులు పాడైపోయి ఎంతోమంది మా పిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వం ఇంకా నిద్రపోతుందా? ఈ కంప్యూటర్ కాలం వచ్చినా సరే మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా క్యాస్ట్ ఏంటి? ఈ రోజు మేము ఏ క్యాస్ట్ అని చెప్పుకొని తిరగాలి? ఎంతమంది మా జాతులు ఎంతోమంది జనం ఉన్నాము. ఈరోజు మా పిల్లలు చదువుతున్నప్పుడు కూడా ఎంతోమంది చదువుకొని కూడా వేస్ట్ అయిపోతున్నారు. పిల్లల భవిష్యత్తు ఏంటి? ప్రభుత్వం నేను ఒకటే కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో 59 కులాలలో సీరియల్ నెంబర్ ప్రకారం 9 నెంబర్లో మా కులం రచించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు నా పేరు. సెప్టెంబర్ 13వ తేదీన ఇడుపులపాయలో సైకిల్ యాత్ర మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల సైకిల్ యాత్ర కార్యక్రమం ఈ రోజుకు 24వ రోజు. ఇప్పటికీ 3015 కిలోమీటర్లు ఈ సబ్బవరానికి పూర్తి చేసుకున్నాం. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 బేడబుడగ జంగం కులం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2008 7/17 144 జీవో తీసుకొచ్చి ఆ 144 జీవో ఏంటంటే బేడబుడగ జంగం కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ వాళ్ళ పేర్ల పైన ఆ యొక్క కులం పేరు పైన మరొక కులాలు భోగ సర్టిఫికెట్లు పొందుతా ఉన్నాయి అని చెప్పి అప్పుడు 144 జీవోలు తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు చేస్తే గతంలో ఉన్న ప్రభుత్వం జేసీ శర్మ కమిషనర్ వేసినది ఇదే సమావారాన్ని కూడా తోలుకొచ్చి మేము ఆ జేసీ శర్మ కమిషనర్కు సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు కావాలో బేడబుడగ జంగం స్పష్టంగా మేము అని చెప్పి ఇదే సమావారంలో కూడా మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క జేసీ శర్మ నివేదికను ఆమోదం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. మరలా ప్రభుత్వం గత ప్రభుత్వం పోయి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో చేస్తున్నప్పుడు అయ్యా మీకున్నటువంటి సమస్య నాకు తెలుసు, మీరు ఎస్సీలో ఉండబడినటువంటి వాళ్ళు 144 జీవో ప్రకారంగా మీ యొక్క సర్టిఫికెట్ను నిలిపివేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఆ ఏదైతే నిలిపివేసిన సర్టిఫికెట్ను నేను కొనసాగిస్తానని చెప్పి ప్రజా సంకల్ప పాదయాత్రను మాట ఇచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా 2019 9/5 104 జీవో ఎదిస్తూ ఆ 104 జీవో ప్రకారంగా మరల జేసీ శర్మ కమిషన్ కూడా గత ప్రభుత్వం వేసిన జేసీ శర్మ కమిషన్ ఇప్పుడున్నటువంటి ఉద్యమ
ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేసి 6 నెలల మాసంలో మీకు మరణ సర్టిఫికెట్ మంజూరు చేస్తా అని చెప్పి శ్రీకాకుళం జిల్లా మొట్టమొదటి ముఖ్యమంత్రి సభలే ప్రకటించింది. అందరికీ కూడా తెలుసు, అన్ని పేపర్లకు వచ్చినాయి, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా ఓకే. అయినప్పటికీ 2020 జూన్ 8వ తేదీ జేసీ శర్మ కమిషన్ నివేదిక ఈ ప్రభుత్వానికి స్పష్టంగా ఇచ్చినప్పటికీ నువ్వు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ యొక్క మీడియా ద్వారా మీకు మేము చేతులు జోడించి న్యాయం చేసి మాకు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. విజయనగరం జిల్లా గంటాడ మండలం నరవలో దారుణం చోటు చేసుకుంది. నరవ ప్రభుత్వం మద్యం షాపులో మద్యం చోరీ చేసి వాచ్మెన్ హత్య చేశారు దొంగలు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా మెలియపట్టి మండలంలోని బందపల్లి గ్రామ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో గిరిజన ప్రజల హక్కులు, మహిళల హక్కుల గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెక్కల్ సీనియర్ సివిల్ జడ్జి హరిత పాల్గొని గిరిజన హక్కుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గూడ ఎండయ్య, హెచ్ఎం లలిత, ఎంపీడీఓ చంద్రకుమారి, ఎస్ఐ సందీప్ కుమార్ తదితరులు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. సజెస్ట్ చేయడమే కాకుండా ఆయన చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు అరేంజ్ చేశారు. మేము అనుకున్న తర్వాత కూడా 2-3 టైమ్స్ వాయిదా పడింది. ఇంకా ఎందుకులే వద్దు వదిలేసేద్దాము అని అనుకోకుండా ఎస్ఐ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఏదో ఒక విధంగా ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయించారు. ఆ క్రెడిట్ అంతా కూడా ఇది అమలవుద్ది. ఆ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం మీరు ఎప్పటి నుంచో మీ తాతల దగ్గర నుంచి వంశ పారంపర్యంగా ఆ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది కలెక్ట్ చేసి మీరు సేల్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ అటవీ సంపదని, తేనె అలాంటి వాటిని కలెక్ట్ చేసుకొని అమ్ముకుంటారు. అలాంటి వాటిని కంటిన్యూ చేసుకునే హక్కు మీకు ఉంటుంది. కానీ చెట్లు నరకడం, కొట్టడం అలాంటివి చేయకూడదు. ఈ కందం చెట్లు అలాంటివి ఏమన్నా, కలప చెట్లు ఉన్నా కానీ నరకడం అనేది చేయకూడదు. శ్రీకాకుళం జిల్లా హీరమండలం మండల కేంద్రం సిక్కోలు ముద్దుబిడ్డ యువ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కింజారపు రామ్మోహన్ నాయుడు జన్మదిన సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం యువ నాయకులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో హీరమండలంలో గల ప్రేమసాయి వృద్ధాశ్రమం మరియు గవర్నమెంట్ హాస్పిటల్, చోర్లింగ్ గవర్నమెంట్ హాస్పిటల్, సుబాలయ్య గ్రేస్ అనాథాశ్రయంలో ఎన్జీఆర్ యువసేన సభ్యులు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంజీఆర్ యువసేన సభ్యులు శంకర్రావు, దాము, సింహాచలం, లక్ష్మణ, రమేష్, ఫాల్గుణరావు, ఉమారాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని దేవీపట్నం పూడిపల్లి గ్రామస్తులకు R&R కాలనీ ప్యాకేజీలు ఇస్తానని మోసం చేశారని నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. పోలవరం నిర్వాసితులు సోమవారం గోకవరం మండలంలో దేవీపట్నం పూడిపల్లి గ్రామస్తులకు గృహ నిర్మాణాలకు ఏర్పాటు చేసిన స్థలాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గోకవరం మండల టీడీపీ నాయకులు మంగరావుతు రామకృష్ణ, గునిపే భరత్, గోకవరం సర్పంచ్ కొమరం శ్రావణి వీరికి మద్దతు ఇచ్చారు. సుమారుగా 1200 కుటుంబాలకు ఎటువంటి సహాయం అందలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంతల రాజేశ్వరి మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఎక్స్ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొంచెం రాజమ్మని, జిల్లా తెలుగు సంస్కృతి కార్యదర్శి లంక హరిబాబు, ఉప సర్పంచ్ గేదెల అనంతలక్ష్మి, జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శి పెనుమకుల రత్నం, తెలుగుదేశం పార్టీ నాయకురాలు రాజమండ్రి మన్నెమ్మ పాల్గొన్నారు. అవార్డు పాస్ చేసిన నాటి నుండి ఆలస్యం అయితే దానికి 12% వడ్డీతో కలిపి ఇవ్వాలి. అది కూడా చట్టంలో ఉంది. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే భూమికి భూమి ఇచ్చే వాళ్ళకి, భూమి ఇచ్చే గిరిజనులకి 1 ఎకరాకు నీటి సదుపాయం చేయాలని చెప్పి కూడా చట్టంలో ఉంది. గిరిజనేతరులకైనా గిరిజనులకైనా మీకు ఉపాధి అవకాశం చూపించాలి. ఉపాధి అంటే ప్రాజెక్టులోనే ఉద్యోగ అవకాశం ఇవ్వాలని చెప్పి ఉంది. కానీ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే మీకు నెలకు 2000 చొప్పున 20 సంవత్సరాలు ఈ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చట్టంలో ఉన్న విషయం. కానీ ఇక్కడ అధికారులు మీకు పాడి గదులు ఇస్తాము, గొర్రెలు ఇస్తాము, మీ ఉపాధికి అవి చేసుకోండి అని చెప్పి మీకు మాయమాటలు చెప్తా ఉన్నారు. మళ్ళీని అది కరెక్ట్ కాదు. ఈ ప్రకారం ఇది రావాలి మనకి. దీని తర్వాత గృహం ఉండకపోవచ్చు, అయినప్పటికీ నోటిఫికేషన్ తేదీ నాటికి ముందు 3 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నివసిస్తూ భూసేకరణ మూలంగా అనివార్యంగా ఆ కుటుంబం ఆ ప్రదేశం విడిచి వెళ్లాల్సి వస్తే అటువంటి కుటుంబాలకు కూడా
పైన సూచన విధంగా నివేశన గృహ నిర్మాణం ఇంచి ఇవ్వాలి, అంటే ఆర్ఆర్ ప్యాక ఇవ్వాలి అని ఉంది. 3 సంవత్సరాలు అవార్డు పాస్ చేసిన నాటికి 3 సంవత్సరాలు ముందుగా ఉంటే మీకు ఆర్ఆర్ ప్యాక ఇవ్వాలి అని ఉంది, అది చేయటం లేదు. శ్రీకాకుళం జిల్లా మెలియపట్టి మండల కేంద్రం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వసూలు చేస్తున్న ఓటీఎస్ విధానాన్ని ప్రజలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా విజ్ఞప్తి చేస్తూ పేదలకు సంబంధించిన ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని స్థానిక మండల పరిషత్ కార్యాలయ అధికారి ఎంపీడీఓ చంద్రకుమార్కి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉండేది మొత్తం క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు ఇస్తేనే వైన్ షాప్ లో మీకు గుడ్డి ఇస్తారు. ఇది పరిస్థితి. అంటే ఒక వెళ్ళేపటికి 100 కేసులు వస్తే వాళ్ళు ఎక్కడ చూపించేది 20 కేసులు, మిగతా 80 కేసులు డబ్బులు లారీలతో సాయంత్రం సరికి జిల్లాల వైద్యుగా లారీలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు జేకి ట్యాక్స్ కట్టడానికి వెళ్ళిపోతున్నాయి. అది అందరికీ తెలిసిన సత్యమే. ప్రతి రూపాయికి అకౌంట్ కావాలంటారు, కానీ వైన్ షాప్ డబ్బులకి ఎందుకు అకౌంట్ అక్కర్లేదు? మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే పేదవాడికి పని లేదు, పని లేకపోతే తెలవదుతారు. అధిక రేట్లు 100 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఏమి 170, 200 రూపాయలు అయిపోయింది. మనమే కాదు, పేద బడుగు బలహీన వర్గాలే కాదు, మరి ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, మరి ఉపాధ్యాయులు, అన్ని వర్గాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకేమో విలవిలవల్లా ఆడుతున్నారు. శ్రీ ప్లవనామ సంవత్సర మార్గశిర పౌర్ణమి ఈ పుణ్య దినాన దేవీపురంలో మహత్తర కార్యక్రమాలు జరిగాయి. సంవత్సరంలో చివరిలో ఒకటైన ఈ ఆదివారం నాడు అందున సహస్రాక్షి అమ్మవారి అభిషేకానికి, అలాగే దత్తపీఠంలోని ఈ గురు దత్తునకు ప్రత్యేక అభిషేకాలు, శ్రీ గణపతి రుద్ర సహిత దత్తాత్రేయ హోమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తానా యొక్క ప్రస్తుత అధ్యక్షులు శ్రీ అంజయ్ చౌదరి సతీమణి, శ్రీమతి నటాసా ప్రత్యేకంగా వచ్చి పాల్గొన్నారు. అంతేగాక శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్, తమ్మిరెడ్డి విజయలక్ష్మి, బి సత్య గారు అధ్యక్షం జరుపుకున్న ఆత్మీయ సమావేశానికి పెందుతి నియోజకవర్గంలోని అనేక గ్రామాల నుంచి సుమారు 700 మంది హాజరై అమ్మవారిని కూడా దర్శించి దత్త జయంతి కార్యక్రమంలో పాల్గొని మహదానందం పొందారు. ఈనాటి కార్యక్రమాలు సరిగ్గా జరిగేలా తూర్పు పర్యవేక్షణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ సురేష్ కూడా కార్యక్రమాల తీరును, దేవీపురంలో జరుగుతున్న క్రతువులను గమనించారు. దేవీపురం ట్రస్ట్ నుండి గురుమాత శ్రీ అన్నపూర్ణమ్మ తగిన ఏర్పాట్లు చేస్తూ ఉచిత ప్రసాద వితరణ చేయించారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతులకు ఎలక్ట్రిక్ 3 చక్రాల బండ్లను మరియు నిరుపేద యువకులకు ఆటోలను ఉచితంగా అందజేశారు. అలాగే రోడ్డు పక్కన చలితో వణుకుతున్న 200 మంది యాచకులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్నాల పేట జగనన్న చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా నా వంతు ఉడతా భక్తి సాయంగా నియోజకవర్గంలోని విభిన్న ప్రతిభావంతులకు ఎలక్ట్రిక్ 3 చక్రాల బండ్లను మరియు నిరుపేద యువకులకు ఆటోలను, అలాగే యాచకులకు దుప్పట్లు ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. ఇంకనూ మీ అందరి ఆశీస్సులతో నా చేతనంత సాయం అందిస్తానని తెలిపారు. బిగ్ బాస్ తెలుగు సీజన్5 విజేతగా విజయ్ సన్నీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మొదటి ఎపిసోడ్ నుంచి నెగిటివ్ ఎదుర్కొన్న సన్నీ ఆ తర్వాత తన గేమ్ స్టైల్ని మారుస్తూ టాస్క్లో విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. ఓటింగ్లో 70% ఓట్లను దక్కించుకొని బిగ్ బాస్ 5 టైటిల్ను గెలుచుకున్నాడు. ఇక రన్నరప్గా షణ్ముఖ్ జశ్వంత్ నిలవగా సెకండ్ రన్నరప్గా శ్రీరామచంద్ర నిలిచాడు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లి కూతుర్లను వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే తల్లి కూతురు మృతి చెందారు. మరో చిన్నారి ప్రమాదం నుండి బయటపడింది. మృతి చెందిన 20 స్థానిక పట్టణంలోని ముస్లిం బజార్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తన కళ్ళ ముందు తల్లి సోదరి మృతి చెందడంతో ఆ చిన్నారి కంటతడి పెడుతున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఆన్లైన్ సినిమా టికెట్ల అమ్మకాలు ఇకపై ప్రభుత్వ పరిధిలోనే. సినిమా టికెట్ల అమ్మకాలపై జగన్ ప్రభుత్వ నిర్ణయం.
జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటు మాడుతున్నారని విమర్శించిన మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్. ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన 3 దశాబ్దాల పండుగ హాజరైన శాసనసభాపతి తమ్మినేని సీతారాం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి కోటి తులసి దళార్చన సేవ. పూజలు ఆచరించిన శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.